దళిత బంధు పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తుంటే మరోవైపు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దళిత ఎంపీటీసీ మధురవేణిపై దురుసుగా ప్రవర్తించడం అవమానపరచడం దారుణమని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామ ఎంపీటీసీ మధురవేణి పట్ల దురుసుగా ప్రవర్తించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి తీరును పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే తీరుపై విరుచుకుపడ్డారు ఎంపీటీసీ మధురవేణికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు అది మా ఆత్మగౌరవంగా మేము బాధపడుతున్నాము ఈ విధంగా ఎవరికి జరగకూడదు ఒక ప్రతిపక్షంలోనే కాదు ఒక లేడీస్ అనే కాదు ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇవేమి వీటి వల్ల కాదు నాకు ప్రజలు ఇచ్చిన హక్కు ద్వారా నేను అడిగిన నేను ప్రతి మీటింగ్ అడుగుతా వస్తా ఉన్నాను మండలం కూడా తెలియ చెప్పాక మాకు ప్రజలు అడుగుతా ఉన్నారు మమ్మల్ని మేమేం చెప్పాలి గ్రామాలు మేమేం సమాధానం చెప్పాలి ఒకసారి నేను డిప్యూటీసీ ఎంపీ గారు కూడా చెప్పినా మీరు ఒకసారి మా గ్రామాలకు వచ్చి మీటింగ్ కండక్ట్ చేయండి ప్రజలు అడిగిన వాటికి సమాధానం చెప్పండి అని చెప్పినా నేను మేము చేస్తున్నామమ్మా కొత్తగా ఏర్పడైన మండలి కదా చేస్తా ఉన్నామని చెప్పి ఇంకొక సంవత్సరం అంతా కరోనా ఉందమ్మా దేశమంతా బాధ ఉన్నది మీకు ఒకరికే కాదని చెప్పి ఇప్పుడు అడిగితేనేమో ఇప్పుడు పేపర్ కింద పడే చెప్తారు సో దానికోసం నేను మీకు ప్రశ్న అనేది చేసి మీ టైం మా దాని మీద మాట్లాడి నువ్వు చేసినటువంటి గతంలో పదవి ఎంపీడీసీ పదవి దానికి ఉన్నటువంటి హక్కులేంటి మండలంలో ఉన్న గౌరవం ఏంటి అవన్నీ నువ్వు ఈరోజు మరిచి ఒక దళిత మహిళ మీద పేపర్లు ఇస్తే వివరణ ఇస్తే ఇష్టానుసారంగా మాట్లాడడం కించపరిచి పేపర్లు ఇసిరేయడం కనీసం నీకు తీసుకొని ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి నీవు కనీసం తీసుకొని వివరణ తీసుకొని చదివి చేస్తానని చెప్పే ఓపిక లేనప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి అవసరమా అని చెప్పి నేను ఈరోజు చదువుతాను ఈరోజు అందరి పట్ల ఈ ఒక్కటి కాదు ఈరోజు ఎవరైనా కానీ సరే ఒక రోజు తెలిసి తెలియక ప్రతి మానవుడు అనేటోడు పొరపాటు చేస్తా ఉంటాడు సరే తెలిసి తెలియక ఫస్ట్ టైం అని అంటే ఎవరం కూడా ఏమనం ఇది గతంలో నుంచి బాదూర్ మాజీ సర్పంచ్ శాంతయ్య కావచ్చు ఐలాపూర్ సర్పంచ్ కావచ్చు మా పోచారం సర్పంచ్ కావచ్చు ఈరోజు మధురవేణమ్మ కావచ్చు గతంలో మీ పత్రికా సోదరులు నారాయణ కావచ్చు పత్రికా సోదరులు దళిత సంతోష్ నాయక్ కావచ్చు ఇట్లా ఒక్కరు కాదు కదా నీ రౌడీజము నీ గుండాయిజము నువ్వు ఈరోజు మర్చిపోతున్నట్టున్నావు ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అని మర్చి తప్పి మాట్లాడుతున్నట్టున్నావు గతంలో ఉన్న రౌడీషీట్ పద్ధతిని నడిపిస్తున్నట్టున్నావు నువ్వు రౌడీషీటర్గా పనిచేయాలనుకుంటే ఎమ్మెల్యే పదవి రాయరా అనేది రౌడీషీటర్ పని చేయొచ్చు కదా ఎమ్మెల్యే అవసరం లేదు కదా నీకు ఏ ఒక వర్గాన్ని కూడా నువ్వు ఈరోజు ఎవరు గౌరవించే పరిస్థితి లేదు ఈరోజు నీ పార్టీ వాళ్ళు కూడా ఈ పార్టీ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎవరికి మర్యాద ఉండదు సర్పంచ్ల గౌరవం ఉండదు ఎంపీపీలకు నిధులు ఉండవు జెడ్పీటీసీలో కుర్చీలు ఉండవు పత్రికా సోదరులకు వస్తే కూడా కనీసం ఇంటికాడ మర్యాద ఇచ్చి మాట్లాడే పరిస్థితి ఓపిక లేదు నీకు ఈరోజు నీ అహంకారం ఏంటి ఈరోజు నీ అహంకారం అంతా కూడా డబ్బు అంతా ఈరోజు ఏదో మాట్లాడుతూ ఉంటావు నా దగ్గర 100 కోట్లు పెడతా నేను 200 కోట్లు పెడతా అని చెప్పి ఇది డబ్బులే ఉంటే డబ్బులే గెలిపించే పరిస్థితి ఉంటే మరి అంత పెద్ద పెద్ద డబ్బులు ఉన్న చాలా మంది ఉన్నారు కదా మరి గతంలో నీకనే కూడా నందీశ్వర్ గారు పెట్టింది కదా 2014లో మొట్టమొదటిసారి నీకనే కూడా డబ్బులు నందీశ్వర్ గారు పెట్టింది కదా నీకు ఏజెంట్లు కదిలేరు కదా ఏజెంట్ పైసలు ఇచ్చే పరిస్థితి లేదు కదా వచ్చి ఆ నెత్తి మీద తలబడేసుకొని కూర్చుంటే కదా ఏజెంట్ లేక ఏజెంట్ పైసలు ఇవ్వలేక మళ్ళీ ఆ రోజు నందీశ్వర్ కూడా నీకనే పెట్టింది కదా మళ్ళీ నందీశ్వర్ కూడా గెలవాలి కదా మళ్ళీ వేట గెలిచిన అంటే నీ డబ్బులు అనేది పనిచేయి నీ ఆకారం అనేది పనిచేయదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఒక గౌరవబద్ధంగా నడుచుకుంటే రేపటి నాడు ఇట్లాగో నీకు కాలం రూపాయలు చెల్లినాయి ఆలస్యమైన క్షమించమని చెప్పి పత్రికా సోదరులకు అందరు కూడా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం మరి గత 29 తారీఖు నుంచి 29 తారీఖు జరిగిన 29 తారీఖు జరిగినటువంటి
మండల్ మీటింగ్ లో జరిగినటువంటి సంఘటన మరి అందరికీ కూడా తెలుసు మరి ఆ రోజు మరి ఎంపీడీసీ గారు మరి జరిగినటువంటి అవమానాన్ని బాధపడుతూ మరి ఆ రోజే అంబేద్కర్ గారికి అక్కడ ధర్నా చేస్తూ నేతి పత్రం అందజేస్తూ ఆ రోజు అక్కడ పటాచర్లో జరిగినటువంటి విషయం కూడా మీ దృష్టికి అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఈరోజు మైపాల్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను మరి ఇందాక మరి అందరూ కూడా మాట్లాడిన అన్ని విషయాలు కూడా మరి ఆయన ఒక సూటికి ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా ఈరోజు వాస్తవంగా మరి వ్యాపారవేత్తల మీద కక్ష సాధింపు ఎవరిని బతకనియం వీళ్ళని బతకనియం ఈరోజు దళితుల్ని అవమానిస్తావు మహిళల్ని కించపరుస్తావు అది ఏ ఒక్కరి పట్ల కూడా నేను కనీసం నువ్వు ఒక ప్రజాప్రతినిధి అనే ఒక సోయి లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతావు అంటే బహుశా నేను ఏమనుకుంటా అంటే మైపాల్ రెడ్డి గారు బహుశా గతం మర్చిపోయినట్టున్నారు అంటే గతంలోనే ఉన్నట్టున్నారు వాస్తవాలు మర్చిపోయినట్టున్నారు గతంలో ఆయన ఏదైతే ఆయన రౌడీ షీటర్ ఉండేనో మరి ఆయన ఎమ్మెల్యేగా అనుకుంటున్నట్టు నేను రౌడీ షీటర్ అనుకుంటున్నాడు ఏమో అని అనుకుంటా ఈరోజు ఎవరి పట్ల నీ ఇష్టం ఉన్నట్టు నీ అహంకారం ఏంటి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడేది కనీసం నీకు వినే ఓపిక సమస్య ఎత్తి వినే ఓపిక లేకపోతే ఈరోజు మధురవేణమ్మ కూడా తను కూడా నువ్వెట్లా గెలిచినావో ప్రజల పట్ల నువ్వెట్లా ఎన్నుకున్నారో ఆమెను కూడా అట్లే ఎన్నుకున్నారు కదా